डियर चिल्ड्रन, फिफ्थ यूनिट डिजर्ट फिडेज डिजर्ट जर्नी लेसन संबंधी ग्रामर पार्ट इप्पुडु चूद्दाम. रीड द फॉलोइंग सेंटेंस फ्रम द स्टोरी. As the time went by, the caravan became bigger, the goods better, and Fidi grew older. Bigger, better, older. The words bigger, better, and older are used to compare two things in terms of the same qualities or properties. The word bigger talks about size, better talks about quality, and older talks about ఏజ్. ఇక్కడ బిగ్గర్ అని, బెటర్ అని, ఓల్డర్ అని ఇచ్చాడు కదా, వీటిని మనం కంపేర్ చేయడానికి, టూ థింగ్స్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. కంపేర్ అంటే పోల్చడానికి. బిగ్గర్ అనేది ఏమో సైజ్ని పోల్చడానికి ఉపయోగిస్తాం, బెటర్ అనేది ఏమో క్వాలిటీ అది ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ఓల్డర్ అనేది ఏజ్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. దీస్ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈఆర్ ఆర్ బై డబ్లింగ్ ద లాస్ట్ లెటర్ and then adding er to the describing words to get the comparative forms. Sometimes a new word may also be used as a comparative. Ante vitini compare cheyadaniki use chestam kabatti comparative form lo raayadaniki em cheyali manam oka word ni comparative form lo ki raayalante daniki er add cheyali. Er add chesthe adi comparative form lo ki మారిపోతుంది. అంతేకాకుండా ఇంకొన్ని వాటికి ఏం చేయాలి, డబ్లింగ్ ద లాస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ని డబుల్ చేస్తూ మళ్ళీ ఈఆర్ని యాడ్ చేస్తే అది కంపారిటివ్ ఫామ్లోకి మారిపోతుంది. ఇంకా కొన్ని సమ్ టైమ్స్ ఏ న్యూ వర్డ్ మే ఆల్సో బి యూజ్డ్, మొత్తానికి మొత్తం ఒక న్యూ వర్డ్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి చిల్డ్రన్, ఓల్డ్ అని ఉంది. ఓల్డ్ అనే వర్డ్ని మనం కంపారిటివ్ ఫామ్లోకి మార్చాలంటే ఈఆర్ని యాడ్ చేస్తే ఓల్డర్, ఓల్డ్కి ఈఆర్ యాడ్ చేస్తే ఓల్డర్ అయిపోయింది. దిస్ ఈజ్ ద కంపారేటివ్ ఫామ్ ఆఫ్ ఓల్డ్. నెక్స్ట్ బిగ్ అని చూడండి. ఇక్కడ బిగ్ అనే దానికి ఇక్కడ ఈఆర్ యాడ్ చేస్తే సరిపోదు, ఈ జీని డబుల్ చేయాలి. లాస్ట్ లెటర్ ఏంటి, జీ కదా, జీని డబుల్ చేస్తూ ఈఆర్ని యాడ్ చేస్తే ఈ బిగ్ అనేది బిగ్గర్ అవుతుంది. సో బిగ్గర్ ఈజ్ ద కంపారేటివ్ ఫామ్ ఆఫ్ బిగ్. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఉంది, గుడ్ ఉంది. ఈ గుడ్కి ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ ఫామ్లోకి రాదు. మొత్తానికి మొత్తం ఇదొక కొత్త వర్డ్ని రాయాల్సి ఉంటుంది. గుడ్కి కంపారేటివ్ ఫామ్ ఏంటి, బెటర్. సో ఈ విధంగా మనము కంపారేటివ్ ఫామ్లోకి మార్చాలి. కొన్నింటికి ఏమో ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ ఫామ్లోకి మారుతుంది, ఇంకొన్ని వర్డ్స్కి లాస్ట్ లెటర్ని డబుల్ చేస్తూ ఈఆర్ని యాడ్ చేస్తే కంపారేటివ్ ఫామ్లోకి మారుతుంది. అంతేకాకుండా కొన్ని వర్డ్స్కి మాత్రం మొత్తానికి మొత్తం కొత్త వర్డ్ని రాయాల్సి ఉంటుంది. ఓల్డ్కి ఓల్డర్ కంపారేటివ్ ఫామ్, బిగ్కి బిగ్గర్, గుడ్కి బెటర్, వీటిని కంపారేటివ్ ఫామ్లో రాసాం. ఈ కంపారేటివ్ ఫామ్లో ఉన్న వర్డ్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, టూ థింగ్స్ని కంపేర్ చేయడానికి అంటే పోల్చడానికి యూజ్ చేస్తాం. ఫైండ్ సమ్ మోర్ కంపారేటివ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ రైట్ దెమ్ ఇన్ యువర్ నోట్బుక్. మీరేం చేయాలంటే ఇప్పుడు స్టోరీ ఉంది కదా, ఫిడీస్ డిజర్ట్ జర్నీలో, అందులో ఈఆర్ వచ్చినటువంటి వర్డ్స్ ఏమవుతున్నాయో వాటన్నిటిని కూడా అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ రాసేసేయండి చిల్డ్రన్. ఈఆర్ అనేది లాస్ట్కి వచ్చినట్టయితే ఆ వర్డ్ ఏంటిది, కంపారేటివ్ ఫామ్లో ఉన్నటువంటి వర్డ్, వాటిని తీసుకొచ్చి ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం ఇక్కడ. రీడ్ హౌ ద బాయ్స్ ఆర్ బోస్టింగ్. యాడ్ అప్రోప్రియేట్ కంపారేటివ్స్ టు కంప్లీట్ ద కన్వర్జేషన్. ఇక్కడ చూడండి చిల్డ్రన్, పిక్చర్లో ఇద్దరు బాయ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా బోస్టింగ్, ద బాయ్స్ ఆర్ బోస్టింగ్ అంటే ఒకరికొకరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు, అంటే ఇద్దరు ఒకరినొకరు పోల్చుకుంటున్నారు. నాది గొప్ప అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్టు ఇద్దరు కూడా డబ్బాలు కొట్టుకోవడం అంటాం కదా, సెల్ఫ్ డబ్బా అంటాం కదా, ఒకరికొకరు పోడుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే, నేను నీకంటే గొప్ప, నేను నీకంటే గొప్ప అని. ఆ విధంగా బోస్టింగ్ అంటే డబ్బాలు కొట్టుకోవడం, సెల్ఫ్ డబ్బా అంటాం కదా ఆ విధంగా. ఇక్కడ యాడ్ అప్రోప్రియేట్ కంపారేటివ్స్ టు కంప్లీట్ ద కన్వర్జేషన్, వాళ్ళిద్దరు కన్వర్జేషన్లో ఉన్నారు అంటే మాట్లాడుకుంటున్నారు, కంపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ కంపారేటివ్ ఫామ్లో ఉన్నటువంటి వర్డ్స్ని మనం వెతికి సరైన కంపారేటివ్ ఫామ్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి, బిగ్గర్, స్వీటర్, లాంగర్, టాలర్, ఫాస్టర్, దీస్ ఆర్ సమ్ కంపారేటివ్ ఫామ్స్. ఇక్కడ వేణు, చింటు ఇద్దరున్నారు. వేణు అంటున్నాడు చూడండి, ఫస్ట్ వేణు అంటున్నాడు,
We have a house dash than a coconut tree. మాకు ఒక పెద్ద హౌస్ ఉంది, అది కోకోనట్ ట్రీ కంటే చాలా ఎత్తుగా ఉంటుంది. చూపిస్తున్నాడు చూడండి వేణు, వేణు చూపిస్తున్నాడు మాకు పెద్ద ఇల్లు ఉంది, అది కోకోనట్ ట్రీ కొబ్బరి చెట్టు కంటే కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఎత్తు అంటే ఏమంటాం చెప్పండి చెల్లెండి. ఎస్, టాల్, టాల్ అంటే ఎత్తు. మరి ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు, మీ ఇల్లు కంటే మా ఇల్లు చాలా ఎత్తులో ఉంటుంది, కొబ్బరి చెట్టు అంత ఎత్తు, కొబ్బరి చెట్టుతో పోలుస్తున్నాడు ఇక్కడ. కొబ్బరి చెట్టు కంటే ఇంకా ఎత్తుగా ఉంటుంది అంటున్నాడు కాబట్టి ఎత్తుని ఏమంటాం, టాల్ అంటాం. కాబట్టి ఇక్కడ ఇవన్నిట్లలో ఏది మరి కరెక్ట్ ఫామ్ అంటే టాలర్. సో టాలర్ అని ఇక్కడ రాయాలి. వీ హ్యావ్ ఏ హౌస్ టాలర్ దాన్ ఏ కోకోనట్ ట్రీ. టాలర్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ చింటు అంటున్నాడు, చింటు అంటున్నాడు చూడండి. దట్స్ నథింగ్, అదేం కాదు. అవర్ హౌస్ ఈజ్ డాష్ దాన్ ఏ ప్యాలెస్. మా హౌస్ అయితే ప్యాలెస్ కంటే చాలా పెద్దగా ఉంటుంది. ప్యాలెస్ అంటే పెద్ద భవనం, రాజభవనం. ఆ రాజభవనం కంటే కూడా చాలా పెద్దగా ఉంటుందని రాజభవనంతో పోలుస్తున్నాడు చింటూ. సో పెద్దగా ఉండడం అంటే ఏమంటాం ఇక్కడ, బిగ్గర్. బిగ్గర్ ఈజ్ ద కరెక్ట్ కంపరేటివ్ ఫామ్. సో బిగ్గర్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. దట్స్ నథింగ్, అదేం కాదు. అవర్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ ఏ ప్యాలెస్. దట్స్ నథింగ్, అవర్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ ఏ ప్యాలెస్. బిగ్గర్ ఈజ్ ద కరెక్ట్ ఫామ్. నెక్స్ట్ వేణు అంటున్నాడు చూడండి, వేణు. ఈజ్ దట్ ఆల్, అంతేనా. వీ హ్యావ్ ఎ టాటాయిస్ దట్ రన్స్ డాష్ దాన్ ఏ హార్స్. మా దగ్గర ఒక టాటాయిస్ ఉంది. టాటాయిస్ అంటే ఏంటి, తాబేలు. అది ఎట్లా రన్ చేస్తుందంట, హార్స్ కంటే కూడా వేగంగా రన్నింగ్ చేస్తుందంట. టాటాయిస్ అంట హార్స్ కంటే వేగంగా రన్నింగ్ చేస్తుందంట. ఇక్కడ వేగంగా అంటే ఏమనాలి మరి చూడండి చిల్లని. ఇక్కడ బిగ్గరా, స్వీటరా, లాంగరా, టాలరా, ఫాస్టరా. ఎస్, ఫాస్టర్ ఈజ్ ద కరెక్ట్ కంపరేటివ్ ఫామ్. సో ఏమని రాయాలి ఇక్కడ, ఫాస్టర్ అని రాయాలి. వీ హ్యావ్ ఎ టాటా ఈస్ దట్ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ హార్స్. ఈజ్ దట్ ఆల్, వీ హ్యావ్ ఎ టాటా ఈస్ దట్ రన్స్ ఫాస్టర్ దాన్ ఏ హార్స్. హార్స్ కంటే కూడా ఫాస్ట్గా రన్ చేసే టాటాయిస్ ఉంది మా దగ్గర అని వేణు డంబాలు కొడుతున్నాడు. నెక్స్ట్ చింటు అంటున్నాడు, ఫైన్ దెన్. వీ హ్యావ్ ఎ డంకీ దట్ సింగ్స్ డాష్ దాన్ ఏ బర్డ్. మా దగ్గర ఒక డంకీ ఉంది. డంకీ అంటే గాడిద. ఆ గాడిదని అంట బర్డ్ కంటే కూడా చాలా చక్కగా సింగ్స్ అంటే పాటలు పాడుతూ ఉంది. సో ఏమంటున్నాడు చింటూ, మా దగ్గర ఒక డంకీ ఉంది, చాలా చక్కగా పాటలు పాడుతుంది, బర్డ్ కంటే కూడా ఎక్కువగా, మంచి ఒక పిట్ట కంటే చాలా బాగా పాడుతుంది అని డంబాలు కొడుతూ ఉన్నాడు. ఇక్కడ సింగింగ్ బాగా ఉందంటే ఏమని చెప్తాం చెప్పండి చెల్లెన్. స్వీటరా, లాంగరా? ఎస్, స్వీటర్. స్వీట్గా పాటలు పాడుతుంది అంటాం, అంటే చాలా చక్కగా పాటలు పాడుతుంది అంటాం. సో స్వీటర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ కంపరేటివ్ ఫామ్. స్వీటర్, ఫైన్ దెన్. వీ హ్యావ్ ఎ డంకీ దట్ సింగ్స్ స్వీటర్ దాన్ ఏ బర్డ్. నెక్స్ట్ వాళ్ళిద్దరూ అలా డబ్బాలు కొట్టుకుంటూ ఉంటే, ఒకరికొకరు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటే అంతలోనే టీచర్ వచ్చేసాడు. టీచర్ వచ్చి ఏమంటున్నాడు చూడండి, స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్. మీ ఇద్దరు మాట్లాడడం ఆపేయండి. ఆర్ ఐ విల్ మేక్ యూ రైట్ ఏ కంపోజిషన్ డాష్ దాన్ ఏ నావెల్. మీరు అలా మాట్లాడడం ఆపేయకపోతే మీరు ఒక నావెల్ కంటే, నావెల్ అంటే నవల, నవల అంటే ఒక స్టోరీ బుక్, ఆ బుక్ కంటే ఎక్కువ మీతో రాపిస్తాను, ఆపుతారా ఆపరా మీ డంబాలు కొట్టుకోవడం అని చెప్పేసి తిట్టాడు. ఐ విల్ మేక్ యూ రైట్ ఏ కంపోజిషన్ డాష్ దాన్ ఏ నావెల్. నావెల్ కంటే పెద్దగా ఉన్నటువంటి. చెప్పండి చిల్డ్రన్, ఇందులో బిగ్గర్ అయిపోయింది, స్వీటర్ అయిపోయింది, టాలర్ అయిపోయింది, ఫాస్టర్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ మిగిలింది లాంగర్. సో లాంగర్ ఈజ్ ద కరెక్ట్ కంపరేటివ్ ఫామ్ ఫర్ సెంటెన్స్. స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ ఆర్ ఐ విల్ మేక్ యూ రైట్ ఏ కంపోజిషన్ లాంగర్ దాన్ ఏ నావెల్. నావెల్, నవల కంటే పెద్దగా, నవల కంటే చాలా పెద్ద కంపోజిషన్ మీతో రాపిస్తాను, మీరు మాట్లాడడం ఆపేస్తారా ఆపేయరా అని చెప్పేసి టీచరు తిట్టేశాడు. దిస్ ఈజ్ ద కన్వర్జేషన్ బిట్వీన్ టూ బాయ్స్, చింటూ అండ్ వేణు. ఓకేనా చిల్డ్రన్, ఆ చింటూ అండ్ వేణు కన్వర్జేషన్లో మనం కంపరేటివ్ ఫామ్స్ని యూజ్ చేస్తూ ఆ కన్వర్జేషన్ని మీనింగ్ఫుల్గా తయారు చేశాం. దీంతో మనకి ఈ గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయింది చిల్డ్రన్.